హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం రవ్వ కేకుని ఎంతో టేస్టీగా, స్పాంజీగా, సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఒక జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేయటం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి హాఫ్ కప్పు పంచదార. అదే జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ పంచదార పౌడర్ని కూడా ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. హాఫ్ కప్పు పెరుగు. మనం కేక్లో యాడ్ చేసే పెరుగు, పాలు అన్నీ నార్మల్ టెంపరేచర్లో ఉండాలండి. మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేదనుకోండి, మైదా పిండి అయినా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. 1/4 కప్పు బటర్ కానీ రిఫైండ్ ఆయిల్ కానీ వేసుకోండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది వేసుకోండి. 3/4 కప్పు పాలు. వెనిలా ఎసెన్స్ 1/4 స్పూన్. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేదనుకోండి, యాలకుల పౌడర్ అయిన 1/2 స్పూన్ వేసుకోండి. ఈ మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేయటం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి ఒక మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ని తీసుకొని 1 స్పూన్ బటర్ వేసుకొని బ్రష్తో బాగా స్ప్రెడ్ చేయండి. 1 స్పూన్ మైదా పిండి వేసుకొని బాగా డస్ట్ చేయండి. మిగిలిన పిండి అంతా తీసేయండి. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి లోపల. ఇప్పుడు మూత పెట్టుకొని, దాని హోల్ ఉంటుంది కదా, ఆ స్టీమ్ పోకుండా ఒక పేపర్ని అడ్డం పెట్టండి. ఇప్పుడు 30 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ బౌల్ని తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకోండి. ఇప్పుడు ఈ స్ట్రైనర్లో బేకింగ్ సోడా 1/2 స్పూన్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, సాల్ట్ చిటికెడు టేస్ట్ కోసం అండి. ఈ మొత్తాన్ని బాగా జల్లించండి. దీన్ని బాగా మిక్స్ చేయండి. ఈ పిండి కొంచెం చిక్కబడింది కదా, 1 టేబుల్ స్పూన్ పాలు పోసుకోండి. ఒకసారి మిక్స్ చేయండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసాం కదా, ఇదిగోండి ఫార్మెంటేషన్ అవుతుంది. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మీరు ఒకసారి చూసుకోండి. ఈ బ్యాటర్ని ఈ కేక్ మౌల్డ్లోకి సెంటర్లో వేసుకోండి. ఈ కేక్ ప్యాన్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి, బబుల్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ అవుతాయి. టూటీ ఫ్రూటీలు 2 స్పూన్స్ తీసుకొని ఆ కేక్ బౌల్లో పైన అలా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. మనం ప్రీహీట్ కోసం గిన్నె పెట్టుకున్నాం కదా, లిడ్ ఓపెన్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ ప్యాన్ని పెట్టుకోండి. సెంటర్ చూసి పెట్టండి. జాగ్రత్త అండి, వేడిగా ఉంటుంది, చూసి నిదానంగా పెట్టుకోండి. ఇప్పుడు లిడ్ను పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత అండి లిడ్ ఓపెన్ చేసి టూటీ ఫ్రూటీలు వేసుకోండి. డెకరేషన్ చాలా బాగుంటుంది, చూడటానికి కూడా అట్రాక్షన్గా ఉంటుందండి. ఇదిగోండి 30 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఒక టూత్ పిక్ను తీసుకొని సెంటర్లో ఇట్లా గుచ్చేసి చూడండి, ఏమంటుకోలేదు అంటే కేక్ మనకు రెడీ అయినట్లు. ఈ కేక్ ప్యాన్ తీసి బయట పెట్టుకోండి, బాగా చల్లారిన తర్వాత చూద్దాం. ఇదిగోండి కేక్ చల్లారింది కదా, చాలా సాఫ్ట్గా ఉంది. ఒక చాకుతో చుట్టూ ఇలానండి. ఒక ప్లేట్ తీసుకొని కేక్ని డీమౌల్డ్ చేసుకోండి, పైన 2 టైమ్స్ ట్యాప్ చేయండి. అదిగోండి కేక్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు మైదా పిండితో కేక్ చేసుకోవటం ఇష్టం లేదనుకోండి, ఇట్లా రవ్వతో కూడా చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా కేక్ని మనం ఎంతో సాఫ్ట్గా, స్పాంజీలాగా తయారు చేసుకున్నామో. మీరు ఇదే విధంగా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ కేక్ రెడీ.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.